నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరుపై ఆందోళనలు. రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన తెరాస నేతలు. రైతుల ఆగ్రహం ఢిల్లీ పాలకులకు చూపిస్తాం. కేంద్రం మొండి వైఖరి వీడాలన్న ప్రజా ప్రతినిధులు. పబ్లో డ్రగ్స్ కేసులో ఇద్దరికి రిమాండ్ విధింపు. అభిషేక్ అనిల్ను చెంచెలగూడ జైలుకు తరలింపు. నీలోఫర్ వద్ద అమానవీయ ఘటన. కవర్లో పసికందును వదిలేసిన దుండగులు. దేశ కార్పొరేట్ చరిత్రలో మరో కీలక విలీనం. హెచ్డిఎఫ్సి బ్యాంకులో కలవనున్న హెచ్డిఎఫ్సి లిమిటెడ్. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు ముందే చెప్పిన రాష్ట భాజపా నేతలు అన్నదాతలను రెచ్చగొట్టారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ధాన్యాన్ని కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇవాళ కనిపించట్లేదని, తెలంగాణలో ధాన్యం కొనాలని భాజపా నేతలు కేంద్రాన్ని అడగట్లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్ర వైఖరికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో చేపట్టిన నిరసనలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒడ్లు తీసుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ వరిని కూడా కొనకుండా రైతులను గోసబెట్టి ఇబ్బంది పెట్టి మేమేదో సాధిస్తామని వాళ్ళు అనుకుంటే అంతిమంగా ఇది వాళ్ళ నాశనానికే దారితీస్తుంది తప్ప తెలంగాణ ఉసురొక తెలంగాణకే పరిమితం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి యావన్ మంది రైతాంగాన్ని కదిలించేటువంటి దిశగా తెలంగాణ రైతుల యొక్క పోరాటం దశలవారీ కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. 11వ తారీఖు నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా తలపెట్టినటువంటి నిరసన దీక్ష ఢిల్లీలో అది చారిత్రాత్మకమైనటువంటిది. కేవలం తెలంగాణ ఒడ్లకు సంబంధించి మాత్రమే కాదు, భారతదేశంలో ఉండేటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం కోసం రాబోయే రోజులలో ఒక మలిదశ భారతదేశ ఉద్యమాన్ని ఒక రూపం తీసుకొని దాన్ని ముందుకు నడిపేటువంటి దానికి అది శ్రీకారంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా రాయపర్తిలో చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పోవాలంటూ కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిరసన దీక్ష చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అన్ని తెలుసు సార్. చెప్పండి సార్, అధికార పక్షంలో ఉన్నారు, ఈ ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం? నాకు ఇప్పుడు మంత్రిగా ఉండి ధర్నా చేయాలంటే కొంత బాధే ఉన్నది. ఓ మంత్రిగా కూర్చొని ధర్నా చేస్తాడు, బస్టాండ్లలో కూర్చొని ధర్నా చేస్తాడు, కొంత ఇబ్బందికరమే. కానీ రైతాంగమే, ఇలా రైతాంగం లేకపోతే మేము ఎక్కడున్నాం? కేసీఆర్ కూడా రైతాంగానికి చిన్న ఇబ్బంది అయినా కూడా మొన్న చూశారు ఆయన కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంకి ఆదేశించింది. మీకు 25,000 కోట్లు ఇస్తాం, మీరు మీటర్లు పెడతా అని ఇచ్చింది. ఆ 25 కోట్లు ముఖ్యం కాదు, రైతాంగానికి మేము మీటర్లు పెట్టమని, నా మెడలో ఉన్న ప్రాణం ఉంతసేపు నేను మీటర్లు పెట్టాలని రిజెక్ట్ చేసిండు. అదే ఆంధ్రాలో పెట్టిండు, వేరే రాష్ట్రాలలో మీటర్లు పెట్టిండు. మన 7 గంటలు ఇచ్చే కరెంటుకే మీటర్లు పెట్టిండు. మన 24 గంటలు కరెంట్ ఇచ్చేదానికి కూడా మీటర్లు పెట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతాంగం కోసం 25,000 కోట్లు వదులుకున్నాడు. ప్రతి మోటార్కు మినిమం 70,000 నుంచి 1,00,000 రూపాయల బిల్లు వస్తుంది ప్రతి సంవత్సరం. రైతు తరపున కేసీఆర్ గారు కరెంటు మోటార్లకు మీటర్లకు బోర్డు కడుతున్నాడు. ఇవన్నీ కూడా రైతాంగం రైతు బంధిస్తున్నాడు. ఇలా 24 గంటలు కరెంటు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ప్రతి చెరువు కూడా నింపి ఏర్పాటు చేశాడు. ఇసుంటి రైతు వరి వేసుకోవద్దంటే ఆయన బాధతోటే చెప్పాడు. ఎందుకంటే యాసింగు కానీ వందరు పొలాలు ఉంటాయి, ఆడ ఒడ్లు తప్ప ఇంకా వేరే పండాయి. అయినా కూడా మీరు వేరే మార్చుకోమని చెప్పిన ముఖ్యమంత్రి గారు బాధతోటి చెప్పాడు. ఇలా కేంద్రంలో ఢిల్లీ మన ఒడ్లు కొని మనం ఎడబెట్టేటట్లేదు. గోదావరి నిండా కూడా గోదావరిలో వేల ఎండవర్లే ఉన్నాయి. ఆ గోదావరిలలో వాళ్ళు ఖాళీ చేస్తలేదు. నేను మీకు కొనలేము, కేంద్రం కొనే పరిస్థితి లేదు. దయచేసి మీరు వేయొద్దంటే ఇదే బండి సంజయ్ గారు, ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు, మేము వేసుకోపోండి, మేము చూసుకుంటా ఉన్నారు. మీరు ఎడబంటున్నారు ఇప్పుడు? మా మీద పోరాటాలు చేస్తాం, మేము వద్దని చెప్పిన వాళ్ళం. వేయి వన్నోళ్ళు వాళ్ళు ఏ తిరిగా ఉంటారో వాళ్ళు ఇప్పుడు చెప్పామండి. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మీరు వేసుకోమని చెప్పారు, రికార్డుతో యుక్తంగా ఉన్నాయి. మేము అయోధ్యం చెప్పాము, మీరు వేసుకోమని చెప్పారు. ఇలా కొనేదానికి వదిలిపెట్టే లేదు. 4వ తారీఖు నాడు ఇది ఉంటుంది, 7వ తారీఖు నాడు జిల్లా వైజ్గా ఉంటుంది, 11వ తారీఖు నాడు ఢిల్లీలో ఉంటుంది. ఇంటింటికి నల్లా జెండాలు పెట్టి నిరసన చెప్తాం. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీ నల్ల చట్టాలు తీసుకొచ్చి మోసం చేసింది. ఆ నల్ల చట్టాలు విత్డ్రా చేసుకునేదాకా
రైతాంగం ఇక్కడ కూడా ఢిల్లీ స్థాయిలో వదిలిపెట్టలే 700 మంది రైతులు చచ్చిపోయింది బీజేపీ చేయబట్టి ఇయాల రైతాంగాలందరూ కూడా మేము ఉద్యమం చేస్తాం బొడ్లు కొనేదానికి వదిలిపెట్టేది లేదు మెడల వంచైనా కొనిపిచ్చే ఏర్పాటు చేస్తాం ఆంధ్రప్రదేశ్ లాగానే ఇతర రాష్ట్రాల్లో ఈ సమస్య లేదు ఒక్క తెలంగాణలో ఎందుకు వస్తుంది అంటే మనకి ఇప్పుడు కోదాడు ఉన్నదండి కోదాడు సూర్యాపేటల కోదాపేట సూర్యాపేటల ఫిబ్రవరిలో వచ్చేస్తాయి అవి నూక కాదు వాళ్ళు వేసుకునేదంతా కూడా సన్న బియ్యం నూక గాని బియ్యం వాళ్ళు ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు నూక గాని బియ్యం ఉన్నది కాబట్టి ఆంధ్రాలో కూడా ఫిబ్రవరి లోపే వస్తాయి మేమే ఇక తెలంగాణలో వచ్చేటి మార్చి ఏప్రిల్లో వస్తాయి ఏప్రిల్ ఇంకా కూడా మాకు గోయలే అదే కోదాడ సూర్యాపేటల ఆంధ్ర సైడ్ కోసేసిండ్రు వాళ్ళు మిల్లులో పంపించిండ్రు మేము ఇప్పుడు పండిన పంట అంతా ఎండకు నూకలైతాయి కాబట్టి ఇది రా రైస్ కాదు బాయిల్ రైస్ అవుతుంది వాళ్ళు ఇవన్నది ఏంది రా రైస్ నూక కానీ బియ్యం దొరుకుతాయా అంటే కావాలని కేంద్ర ప్రభుత్వం కిర్రి పెట్టి అదే పంజాబ్లో కొంటారంటది అదే అస్సాంలో కొంటారంటది కానీ ఇక్కడికి వచ్చేవరకే కొనే పరిస్థితి లేదు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తీరు ఎలా ఉంది అంటే ఆయనతో మాట్లాడారు కానీ మాట్లాడాను ఆయన అటు కాకుండా ఇటు కాకుండా మాట్లాడండి ఇప్పుడు మేము ఓట్లేసుకున్న తర్వాత ఇప్పుడు కొనని అంటాడు అప్పుడో మేము చూస్తాం చేస్తాం మీరు రాసిండి ఇది రాసిండి అది రాసిండి అని వంకలు పెట్టిండ్రు ఇప్పుడో చేతులు ఎత్తేసింది గతంలో కూడా ఆందోళన చేపట్టారు ఈసారి చేస్తారు ఇప్పుడు ఇగొచ్చే వరకు వదిలిపెట్టేది లేదు రైతులకు ఎట్టి పరిస్థితులు ధాన్యం కొనుగోలు చేయాలని ఈ ఆందోళనలో ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్తామని ఎట్టి పరిస్థితులు కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర ఓవర్ టు స్టూడియో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గతంలోనూ ధాన్యం విషయంలో కేంద్రంపై ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి తెరాస అధికార పార్టీ నేతలంతా కూడా మరో దఫాగా కేంద్రం పైన ఆందోళనకు దిగారు. ఐదంచెల వ్యవస్థలో ఆందోళన నిర్వహించేందుకు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెరాస శ్రేణులతో పాటు ఇక్కడటువంటి రైతులు పలువురు పార్టీ కార్యకర్తలు రైతులంతా కూడా మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష కూర్చోవడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో ధాన్యం విషయంలో అవలంబించినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా కేంద్రం ధాన్యం కొనగాల్సిందేనని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ధాన్యం ఖచ్చితంగా ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఒక న్యాయాన్ని తెలంగాణకు మరొక న్యాయాన్ని అవలంబిస్తున్నటువంటి కేంద్రం తీరును తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వంలోని భాజపా నేతల విధానాన్ని తప్పుబడుతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఇక్కడ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇక్కడటువంటి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. కొంతమంది రైతులతో మాట్లాడదాం. చెప్పండి, ఈ కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానంలో రైతులకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? తెరాస రైతుల న్యాయం కోసం ఏ విధంగా పోరాడవు? ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా మన ప్రత్యేకంగా తెలంగాణ మీద కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిగా నిరసనగా రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేసే భాగంలో ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితేంద్రరెడ్డి గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా అనేక రకాల్లో ఒత్తిడి చేసే భాగంలో ఇదొక ఈరోజు మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మీరే చూస్తున్నారు, రైతులందరూ కూడా ఇంత మన్ను టెండర్లో కూడా రైతుల కోసం అని చెప్పి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ రైతుల కోసం మేము ఎలాంటి దానికైనా భరించుకుంటూ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని మెడలు ఉంచి వరి ధాన్యం కొంచెం విధంగా ఒత్తిడి తెస్తామని తప్పకుండా కూడా తెలంగాణ పండించిన వరి మొత్తాన్ని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి మేము కూడా ఈ నిరసనలో మేము అందరం కూడా ఖచ్చితంగా రైతు పక్షపాతంగా ఉండే ప్రభుత్వం కాబట్టి పోరాడుతున్నాం. జై తెలంగాణ.
ఈ పక్షపాత ధోరణి కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు. భారతదేశంలో ప్రజలందరినీ ఒకే కంటితో ఒకే చూపుతో విధంగా చూడాలని, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పక్షపాత ధోరణి వద్దు. పంజాబీ రైతులకు ఒక విధంగా, తెలంగాణ రైతులకు ఒక విధంగా పక్షపాత ధోరణితో చూడొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇలా నిరసన ఏర్పాటు చేసుకున్నామంటే మేము అధికారంలో ఉండి నిరసన చేయాల్సిన కర్మ మాకు పట్టిందంటే, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మొండి వైఖరి, వారు చేసినటువంటి పక్షపాత ధోరణి దానికి కారణమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎత్తు ఏడ్చిన వ్యవసాయం ఉండదు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రైతే భారతదేశానికి వెన్నుముక. కాబట్టి భారతదేశం ముఖ్యంగా వరిధాన్యం పండిస్తుంది. కాబట్టి వరిధాన్యానికి మద్దతు ధర ఇస్తూ ఈ యొక్క వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలి. పంజాబ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ మండల పార్టీ, మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించిన వరిని వెంటనే కొనాలి అని మా డిమాండ్. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి వెంటనే దిగి రావాలి. ఇంకొకటి రారా, మా మొన్న పిఎస్ గోయల్ అన్నారు మా మంత్రులు పోతే. ఒకటి, మేము కేంద్రం తెలంగాణ పండించిన వరి ధాన్యం వెంటనే కేంద్రం కొనాలనేది మా డిమాండ్. ఇక్కడ మేము మా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలని మా డిమాండ్. మా రైతులు పండించిన పంటను వెంటనే కొనాలని మా యొక్క డిమాండ్. ఇక్కడ ముఖ్యంగా మేము ధర్నా విషయం ఏంటంటే, ఎందుకు మా మీద ఇంత వివక్ష? కాళేశ్వరం కట్టినందుక, మాకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినందుక, మాకు కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇచ్చుతున్నందుక ఎందుకు మీరు ఇంకా ఓర్వడం లేదు? మా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టింది అని మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేస్తాం, రాస్తా రౌకలు చేస్తాం. ముఖ్యంగా ఏదైనా సరే మేము ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ధర్నా ద్వారా ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో చాలామంది రైతులు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, సంక్షేమ పథకాలను వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం రైతుల మీద అవలంబిస్తున్నటువంటి విధానాలు, వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ధాన్యం కొనుగోలు చేసి తీరాల్సిందే, తెలంగాణ మీద వివక్షతను విడనాల్సిందే అని చెప్పి ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా కూడా ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు. మరి దాదాపు గంట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కలిసి కేటీఆర్ పిలుపు మేరకు ఢిల్లీ కూడా వెళ్లేందుకంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇది ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్ష. ఓటు చూడండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై తెరాస ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. పీయూష్పై రాజ్యసభలో ప్రివిలైజ్ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేశారు. సభను తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని తెరాస ఎంపీలు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఉప్పుడు బియ్యం రాష్ట్రాల నుంచి సేకరించబోమని వెల్లడించారు. ఆయా రాష్ట్రాలు స్థానిక అవసరాల మేరకు సేకరణ చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సేకరణకు సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మాదక ద్రవ్యాల కేసు ఎఫ్ఐఆర్లో పోలీసులు మరో పేరు చేర్చారు. ఇప్పటికే అభిషేక్, అనిల్, అర్జున్ పేర్లు ఎఫ్ఐఆర్లో ఉండగా పబ్లో పనిచేసే మరో వ్యక్తి కిరణ్ రాజు పేరు చేర్చారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో ఆ వివరాలు పొందుపరిచారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి 2 గంటలకు పబ్బుపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు పబ్లోకి ప్రవేశించగానే అనిల్ కుమార్ మేనేజర్గా పరిచయం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా మేనేజర్ అనిల్ కుమార్ డెస్క్ వద్ద అనుమానాస్పద ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని డ్రగ్స్గా పోలీసులు
కేసులు గుర్తించారు. మొత్తం 5 ప్యాకెట్లలో 4 గ్రాముల మాదక ద్రవ్యాలు, ప్లాస్టిక్ ట్రే, ప్లాస్టిక్ స్ట్రాస్, టిష్యూ పేపర్స్, టూత్ పిక్స్ స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా 216 తాగిన సిగరెట్ పేకలు, వాడిన టిష్యూ పేపర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ ఓనర్లు అభిషేక్ ఉప్పాల, అనిల్ కుమార్లను ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అర్జున్ తో పాటు కిరణ్ రాజు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిరుపేద కుటుంబమైనా తమ పిల్లలు ఇద్దరు వైద్యులు కావాలని ఆ తండ్రి కలలు కన్నారు. అందుకు తన రక్తం ధారపోసైనా చదివించాలని తపనపడ్డారు. కరోనా మహమ్మారి మాత్రం ఆయనను బలి తీసుకుంది. అధైర్యపడకుండా పిల్లలు షేక్, షోయబ్, సానియా కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లితో కలిసి దాతల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సానియాకు కాకతీయ మెడికల్ కళాశాలలో సీటు రాగా, షేక్, షోయబ్ కు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. తన పిల్లలను ఆదుకోవాలని తల్లి జహీరా బేగం చేతులెత్తి వేడుకుంటుంది. నాన్న చనిపోయారని గుర్తుకు తెచ్చుకుని పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. దాతలు స్పందించి తమ చదువులకు సహకరిస్తే వైద్యులుగా రాణిస్తామని విన్నవించుకున్నారు. నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ లో నీట్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే డాడీ కరోనా వచ్చిన విషయం ఎవరు చెప్పలేరు మాకు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు కదా, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనే ఉద్దేశంతో మా డాడీ అసలు ఎవరిని చెప్పను కదా. అప్పుడు ఏమైందంటే మాకు సెప్టెంబర్ 13 లో ఎగ్జామ్ ఉంది. మాకు 1.5 టైం కూడా కరెక్ట్ 1 మంత్ ఉంది టైం. సో ఇట్లానే డాడీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఇంటికాడ కూర్చొని మళ్ళీ ప్రిపరేషన్ చేసి చెల్లికి కాకతీయ మెడికల్ కాలేజ్ లో 2nd రౌండ్ లో సీట్ వచ్చింది. నాకు ఇప్పుడు 3rd రౌండ్ లో అయాన్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్. కానీ అసలు ఎవరైనా ముందుకు వచ్చి చేస్తారని చాలా హోప్స్ తో ఉన్నా సార్. దయచేసి నాకు వీళ్ళు కన్వీనర్ కోటా కాబట్టి నాకు 1,47,000, చెల్లెకి 40,000 వరకు ఇద్దరు కలిపి 2 లక్షలు సంవత్సరానికి ఎక్కడి నుంచి తేవాలనే ఉద్దేశంతో చాలా చాలా ప్రయత్నాలు చేసిన ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. ఇంకా ఆయన ఆయన లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచించకుండా మా కోసమే ఎప్పుడు కష్టపడి మమ్మల్ని చదివించారు తప్ప అలా చేశారు. కాకపోతే లాస్ట్కి కరోనాతో చనిపోయారు. ఆయన ఆశ నెరవేర్చాలనేసి మేము కష్టపడి చదువుకొని నీట్ అటెంప్ట్ చేసాము సెప్టెంబర్ 13th లో. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా లేదు, ఫీజు అఫోర్డ్ చేయలేకపోతున్నాము. సో ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేస్తారనేసి ఆశిస్తున్నాము ప్లీజ్. పిల్లలు చదువుకున్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్. పిల్లలకు మినిమం 2 లక్షలు అవసరం పడుతుంది సార్. వాళ్ళు జాయిన్ అయ్యేటందుకు నాకు ఇల్లు లేదు సార్, ఏం లేదు. మా సార్ కరోనాతో చనిపోయింది సార్. మాకేం లేదు సార్. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నా పిల్లలను ఆదుకోవాలి సార్. పిల్లలను డాక్టర్ని చదివించాలని బాగా కోరిక ఉండే సార్. నా కోరిక వీళ్ళు నిలబెట్టాలంటే కొంతమంది దాతలు వచ్చి మా పిల్లలకు సాయం చేయండి సార్. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద ప్లాస్టిక్ కవర్లో పసికందు గుర్తించారు. శిశువు ఉన్న కవర్ను ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆటోలో వచ్చి శిశువు ఉన్న కవర్ను పెట్టి వెళ్లారు. కవర్లో ఉన్న శిశువును గుర్తించిన నీలోఫర్ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. ఆ చిన్నారికి కామెర్లతో పాటు అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును వదిలి వెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చెత్త కవర్లాగా కట్టిన పాపము బతుకుల పిల్లని ఇంత ఘోరంగా కాళ్ళకేముంది రాస్తున్నావు. వరంగల్ ఎనుమామల మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశీయ రకం మిర్చి ఏకంగా 55,551గా నమోదు చేయగా క్వింటాల్ పత్తి 12,110 పలికింది. ములుగు జిల్లాకు చెందిన రైతు రాజేశ్వరరావు తెచ్చిన మిర్చికి గత వారం అత్యధికంగా 52,000 ధర పలకగా ప్రస్తుతం అది మించి పలికింది. అంతర్జాతీయంగా పత్తి, మిరపకు డిమాండ్ పెరగడంతో పాటు దిగుబడులు సగానికి పడిపోవడం వల్ల క్రమంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా పత్తి గింజలతో పాటు దారం ధర పెరగడం పత్తికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆ ధరలు పలకడం మార్కెట్ చరిత్రలోనే తొలిసారి అని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. పత్తి, మిర్చికి అధిక ధర నమోదు కావడంపై పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. జిల్లాల సంఖ్య 13 నుంచి 26 పెరిగింది. ఆ రాష్ట ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో కొత్త జిల్లాలను ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. గ్రామాల నుంచి రాజధాని వరకు వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందన్నారు. నిన్నటి వరకు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అదనంగా మరో 13 జిల్లాలు చేరాయి. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కొత్త జిల్లాలను జగన్ ప్రారంభించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మంచి పనికి శ్రీకారం చుట్టామని జగన్ అన్నారు. గిరిజన సెంటిమెంట్, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, సేవాభావం, వాగ్గేయకారుల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా కొత్త జిల్లాల పేర్లు పెట్టామని ఆయన వివరించారు. ఈరోజు నుంచి రూపు మారుతూ ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని, ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్లను, సేవాభావంలో ఆకాశమంతా ఎదిగిన మహావాగేయకారులను, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు, ఈ జిల్లాల నిర్ణయము, ఈ రెండు కూడా జరగడం జరిగింది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే మార్పులు చేశామన్నారు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందన్నారు. గ్రామంతో మొదలుకుని రాజధాని వరకు వికేంద్రీకరణే తమ విధానమని జగన్ తెలిపారు. ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపారాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వీటి వల్ల బాగా పెరుగుతాయి. పరిపాలనకు సంబంధించి డీసెంట్రలైజేషన్ అన్నది ప్రజలకు మంచి చేసేది కాబట్టి, అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ, కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైన శాంతి భద్రతలు, మరింత మెరుగైన పారదర్శకత, ఇవన్నీ కూడా లభించాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తాము. స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల్లో మార్పులతో పాటు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని జగన్ ప్రకటించారు. జిల్లాల పునర్విభజన తర్వాత 12 నియోజకవర్గాల్లోని మండలాలు 2 జిల్లాల పరిధిలోకి వచ్చాయని చెప్పారు. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉన్న ప్రఖ్యాత నిగీన్ సరస్సులో 7 హౌస్బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున నిగీన్ క్లబ్ వెనుక వైపున సరస్సులో నిలిపి ఉంచిన ఒక హౌస్ బోట్కు మొదట మంటలు అంటుకున్నాయి. ఆ జ్వాలలు క్రమంగా పక్కనే ఉన్న బోట్లకు అంటుకున్నాయి. మొత్తం 7 హౌస్బోట్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్డుపైనే ఇద్దరు వ్యక్తులు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 6:30 గంటలకు వివేక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ఉదయపు నడకకు వెళుతున్న వ్యక్తిని బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డగించి తుపాకీతో బెదిరించారు. అతడి బంగారపు కడియాన్ని లాక్కొని పరారైనట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు తెలిపాడు. లూటీ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు బైక్పై మహిళా కళాశాల వైపు వెళ్లిపోయారని బాధితుడు వెల్లడించాడు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేశారు. దేశ కార్పొరేట్ చరిత్రలో మరో కీలక విలీనం జరగనుంది. మార్టిగేజ్ రుణ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్డీఎఫ్సీ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కానుంది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియకు రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి సంస్థలు ఆమోదం తెలపాల్సి ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్కు 41% వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరం 2 లేదా 3వ త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ కలిపి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లోను, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తమ బ్యాంకులోనూ విలీనమయ్యేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది.